సంగారెడ్డి జిల్లాలో కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ఘటనపై హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. టీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు వారి వైద్యం, మరి వారికి అవసరమైనటువంటి వైద్యాన్ని మరి పూర్తి స్థాయిలో కార్పొరేట్ వైద్యం అందిస్తూ ఖర్చులన్నీ కూడా అటు యాజమాన్యము ప్రభుత్వము కలిసి భరించాలని చెప్పి కూడా వారికి మంచి వైద్యం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందాక ఒక ఫోన్ వచ్చింది మాకు. తమిళనాడుకు చెందిన దయానంద్ అనేటువంటి ఒక వ్యక్తి చనిపోతే ఆయన డెడ్ బాడీని తమిళనాడుకు ఎలా తీసుకుపోవాలని చెప్పి ఆయన భార్య కంపెనీ ముందు రోధిస్తూ ఉన్నది కొద్ది నిమిషాల క్రితం. ఆమె ఏడుస్తూ ఉంటే కూడా అటు జిల్లా యంత్రాంగం కానీ కంపెనీ కానీ చనిపోయిన వా కుటుంబాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఒక అంబులెన్స్ ఇచ్చి వాళ్ళ ఖర్చులకు డబ్బులు ఇచ్చి ఒక అవసరమైతే ఒక మనిషిని పెట్టి ఒక అటెండెంట్ని పెట్టి వారి స్వస్థలానికి డెడ్ బాడీ పంపాలి కదా. కనీసం డెడ్ బాడీ పంపడానికి కూడా అంబులెన్స్ లేదు. ఒక రమేష్ అని కొన్యాల గ్రామానికి చెందినటువంటి వ్యక్తి చనిపోతే ఆయన డెడ్ బాడీని తీయడానికి సహాయక చర్యల్లో కూడా నిర్లక్ష్యం కనబడ్డది. గ్రామస్తులందరూ కలిసి రాత్రంతా కుటుంబ సభ్యులందరూ కలిసి రమేష్ ఎక్కడున్నాడని వెతికి శిథిలాల్లో నుంచి అర్ధరాత్రి పూట ఆ డెడ్ బాడీని బయటకు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసు అధికారులు కూడా ఆందోళనలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మీద దురుసుగా ప్రవర్తించడం, లాఠీఛార్జ్ చేయడం, ఇది ఎక్కడి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. సహాయక చర్యలు చేసి మనోధైర్యాన్ని అందించి మంచి వైద్యాన్ని అందించాల్సినటువంటి వాళ్ళు పైగా దురుసుగా ప్రవర్తించి వాళ్ళ మీద లాఠీఛార్జ్ చేసినటువంటి సంఘటనను తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో, దుఃఖంలో ఉన్న సమయంలో ఆదుకోవాలి, అండగా నిలవాలి, బాధ్యులమైన కఠినమైన చర్యలు తీసుకోవాలి, ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలి. మేము జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అడిగితే అసలు ఎంతమంది గాయపడ్డారు, ఏ ఆసుపత్రుల్లో ఉన్నారంటే లెక్క చెప్పలేని పరిస్థితి ఉన్నది. ఇదేం పద్ధతి అండి? అందరినీ ఒక దగ్గర చేర్చి అవసరమైన వాళ్ళను ఇంకా వాళ్ళకు మెరుగైనటువంటి వైద్యం కోసం హైదరాబాద్కు పంపించి వైద్యం అందించాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క హాస్పిటల్లో ఉన్నారు. ఎవరు ఎక్కడికి పోయినరు, ఎవరు ఏ హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారని అటు జిల్లా అధికారులకు పట్టి లేదు, ఇటు కంపెనీ యాజమాన్యానికి కూడా పట్టి లేనటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే మొత్తం ఒక టీంను ఏర్పాటు చేసి ఎవరెవరు ఏ హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారో చూసి వాళ్ళకు సహాయకులను ప్రభుత్వం నుంచి కంపెనీ నుంచి పెట్టి పూర్తి వైద్యాన్ని ఉచితంగా ప్రభుత్వం తరఫునే అందించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి. ఏదో మంత్రులు వచ్చి చూసి కంటి తుడుపు చర్యలు కాదు, ఆదుకోండి. ఆపదలో ఉన్నటువంటి వాళ్ళను ఆదుకునే బాధ్యత మీ మీద ఉంది. ఇలా ఆసుపత్రిలో కొంతమంది మేము మాట్లాడిస్తే ఖర్చులకు డబ్బులు లేవు అని ఆందోళన చెందుతూ ఉన్నారు. కనీసం మినిమం ఎక్స్పెండిచర్ 5,000, 10,000 ఏదన్నా వాళ్ళకు గాయపడ్డటువంటి వాళ్ళకు తక్షణ సహాయం అన్నా చేయాలి కదా. ఆ మాత్రం కూడా సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే చనిపోయి ఉన్నారో వారికి మేము ఆర్థిక సహాయం కూడా అందిస్తాం, తగిన సహాయం కూడా చేస్తాం. క్షతగాత్రులకు కూడా మా పార్టీ నాయకులు దగ్గరుండి వారికి అన్ని సహాయక చర్యల్లో కూడా మా వంతు సహకారాన్ని కూడా మేము అందిస్తాం. వాళ్ళకి ఇంత టిఫినో, భోజనమో, మినిమం మందులు కొనుక్కోవడానికి ఏదైనా తక్షణ సహాయమో ఇలాంటివి కూడా మీరు చేయకపోవడం అనేటువంటిది ఇది చాలా చాలా బాధాకరం. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి వీళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పార్టీ పక్షాన గౌరవనీయులు సునీతా లక్ష్మారెడ్డి గారి నేతృత్వంలో వారికి అన్ని రకాలుగా మేము సహాయ సహకారాలు కూడా అందిస్తాం. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా మరి డిపార్ట్మెంట్ను గట్టిగా ఆదేశించాలి. ఈ వరుసగా ఈ 2-3 నెలల్లో ఈ సంగారెడ్డి జిల్లాలో చాలా రియాక్టర్లు వెళ్తూ ఉన్నాయి. భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా ఆల్ సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకోవాలని, కార్మికుల రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం, మేము మళ్ళీ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసేది ఒకటే, ఇటు కంపెనీ మరియు ప్రభుత్వం కలిసి చనిపోయిన కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. క్షతగాత్రులకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను, అదేవిధంగా పూర్తి వైద్యాన్ని వారి కుటుంబ సభ్యులకు, చనిపోయిన కుటుంబ సభ్యులకు ఉద్యోగాన్ని కూడా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఆ చేతికి